గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలోని నెహ్రూ నగర్ 56వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా బీజేపీ మరియు జనసేన బలపరిచిన పార్టీ అభ్యర్థి బీట్రగుంట మల్లిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి బీట్రగుంట మల్లిక గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరూ బీజేపీ జనసేనకు మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 10 రోజుల నుండి బీజేపీ జనసేన పార్టీల కోసం ప్రచారం చేస్తున్నామన్నారు. జనసేన పార్టీ అంటే ఒక కొత్త తరం కోరుకుంటున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు అనుగుణంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీట్రగుంట మల్లిక మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు బీట్రగుంట మల్లిక అండి. నేను గుంటూరు నెహ్రూ నగర్ 56వ వార్డు నుంచి బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాను. గత 10 రోజుల నుంచి మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నాం ఇంటింటికి జనసేన పార్టీ తరఫున. ప్రజలు చాలా చక్కగా ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. జనసేన పార్టీ అంటే ఒక కొత్త తరం కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు ప్రజల్లోకి బాగా వెళ్ళి దానికి ఉదాహరణ మన పంచాయతీల్లో జరిగిన ఎలక్షన్లన్నీ కూడా చాలామంది ప్రెసిడెంట్లు ఉప ప్రెసిడెంట్లు అయ్యారు, చాలామంది మెంబర్స్ గెలిచారు. దాంతో ఇంకా ఉత్సాహంగా పార్టీ శ్రేణుల్లో కానీ సిటీల్లో కూడా చాలా మార్పు వచ్చింది. జనసేన పార్టీకి ఓట్లేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ వార్డులో నాకు గత 30 ఏళ్ళగా అనుబంధం ఉంది కాబట్టి ప్రజలందరూ ఆదరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. జనసేన పార్టీని చాలా చక్కగా కూడా ప్రజలందరూ ఏమంటున్నారంటే మేము ఈ ఒక్కసారికి మేము చూస్తాము, మేము ఓటేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అధికార పార్టీ ఆగడాలు చాలా ఎక్కువైనాయి. రేషన్లు కానీ నిల్ స్థలాల విషయంలో చాలా కుంభకోణాలు జరిగినాయి. ఆడపిల్లల మీద చాలా అగాయిత్యాలు జరిగినాయి. ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి, ప్రజా సంక్షేమం లేకుండా పోయింది, మహిళలకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి ఈసారి మాత్రం జనసేన పార్టీకి ప్రజలందరూ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన.